ఎస్సీ వర్గీకరణలో మోసం చేసిన ప్రధాని నరేంద్ర మోడీని అడ్డుకుంటామన్నారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ। ఈ నెల 13న హైదరాబాద్కు వస్తున్న ప్రధాని వర్గీకరణపై స్పష్టమైన వైఖరి వెల్లడించాలని డిమాండ్ చేశారు। అదే రోజు విజయవాడ జాతీయ రహదారిని దిగ్బంధిస్తామన్నారు। కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయడూ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లి ఒత్తిడి తీసుకురావడంలో విఫలమయ్యారని మందకృష్ణ విమర్శించారు। ఈ హామీ ఇచ్చిండాలేదనే విషయం తేల్చండి। ఈ విషయంలో గౌరవ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు నోరు విప్పాలి। ఆ రోజు నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వస్తే వర్గీకరణ చేస్తామన్న మాట నిజమా కాదా? పెద్దలు హర్యానా గవర్నర్ గా ఉన్న దత్తాత్రేయ గారు కూడా నోరు విప్పాలి। ఆయన ముందు వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చిందా లేదనే విషయం పెద్దలు పలు సందర్భాల్లో వెంకయ్య నాయుడు గారు ప్రధానమంత్రి గారికి హైదరాబాద్ లో మనం ఇచ్చిన హామీని గుర్తు చేసి కూడా వచ్చాడు। అది కాదని పెద్దలు వెంకయ్య నాయుడు గారు కూడా చెప్పలేడు। మా ఆవేదనను అర్థం చేసుకోకపోతే ఖచ్చితంగా ఈ దేశ ప్రధానమంత్రి గారు హైదరాబాద్ వచ్చినప్పుడు దానికి వివరణ ఇవ్వకపోతే ఆయన వచ్చిన రోజేగా తెలంగాణ గడ్డ మీదకి ఎప్పుడొచ్చినా మాదిగల ఆవేదన ఆగ్రహం కట్టలు తెంచుకుంటది। ఆ కట్టలు తెంచుకోవడం వల్ల జరిగే పరిణామాలకు హామీ ఇచ్చి నిలబెట్టుకోలేని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి బాధ్యత వహించక తప్పదు।